सो हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। चाला 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 अंटे चाला एर्ली गा लेचिना एग्जाक्ट गा 3:30 अवुतुंदी। सो अंत तोंदर अयिते लेचिना, अदि गाक ई रोजु विनायक चवति उंदी, मल्ली पंडग उंदी काबट्टि मिल्लु उंदो लेदो डौट्। बट ई रोज बंडि दोक्किस्तुन्नारंटे उंटदि, नाकैते పిచ్చా నిద్ర వస్తుంది, జస్ట్ ఇప్పుడే టీ తాగిన, టీ తాగి ఇట్లే వీడియో తీద్దామని మన ఊళ్ళో అయితే అక్కడే ఉన్నారు. నేను బండి తెచ్చుకున్నా, ఇక్కడ టీ తాగదామని బండి తెచ్చుకున్నా. నా దగ్గర వెహికల్ లేదు కదా, సో అందుకనే నేనే తెచ్చుకుని బండి ఇంకా టీ తాగి మొత్తం తాగేసిన. పోవడమే లేటు. ఇంకో విషయం ఏంటంటే, అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయదండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతే తప్ప ఇంకేమున్నాయి, ఏం లేవు. ఇంకా బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోవడమే. చూపిస్తా ఇంకా మళ్ళీ దిగి ఇంకోటి అయితే తాగిన. ఇంక ఆటకి తెగుతలేదు. ఫస్ట్ మనం ఇటు నుంచి బయలుదేరితే తప్ప నాకు నిద్రమబ్బు తెగదు. ఆటు పోయి ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నిద్ర ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా తెలియదు. ఇక అది కాక మన బండి రోడ్ పక్కనే ఆపిన. సో ఏమన్నా వెహికల్స్ వస్తే ప్రాబ్లం అవుతుంది. దీన్ని ఇక్కడి నుంచి తీసి వెళ్ళిపోవాలి. ఇటు నుంచి ఫస్ట్ బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్నా. మళ్ళీ మా దోస్తుగాడు ఇంకోటి వచ్చినాడు బండిలో. సో వాడే వీడియో తీస్తున్నాడు, నన్ను తీస్తున్నాడు, మళ్ళీ అక్కడ తీస్తున్నాడు. వా అంటే అక్కడే ఉండి నేను ఫోన్ చేసింటే అనమాట, రా నేను ఇక్కడే టీ తాగుతున్నా, తాగి ఇద్దరు పోదాం రా అని ఇద్దరు స్టార్ట్ అయిపోయినాం. ఇంకా వాడు తాగేసినాడు. మొత్తం బిల్ అయితే ఒక 30 రూపీస్ అయింది. నా టీలే మొత్తం 20 రూపీస్ అయింది. బిస్కెట్లు కూడా తీసుకున్నా. యాక్చువల్ అంటే ఇంత పొద్దున్న తినకూడదు అనుకుంటే మంది, ఇంకా కడుపులో ఏం లేకుంటే ఇంకా పని కూడా చేయబుద్ది కాదు. నైట్ కూడా కొద్దిగా తక్కువే తిన్నా, అందుకనే ఇంకా బిస్కెట్లు ఒక 2 తిన్నా. ఇంకా వాడు కూడా ఒక టీ బిస్కెట్ తీసుకున్నాడు. ఇంకా మనకి మార్నింగ్ 9 వరకు ఏం భయం లే. ఇంకా టిఫిన్ చేయకుండా అట్లే వర్క్ చేస్తూనే ఉంటాం, ఇంకా టెన్షన్ ఉండదు అనమాట. ఇప్పుడు ఒక టీ తాగి మళ్ళీ తర్వాత 7కి ఇంకో టీ తాగితే సెట్. ఇంకా అంతే, మనం షాప్ దగ్గరలో ఉన్నాం. ఇంకా అక్కడ అంత లైట్లు కనిపిస్తున్నాయి కదా, సో అదే మన షాపు. ఆల్రెడీ ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు. ఇంకా నేను వీడే ఇప్పుడు పోతున్నాం. ఇక బండి పెట్టేసి రివర్సింగ్ ఈరోజు జల్దీ జల్దీ తొక్కేసేయాలి. ఈరోజు చాలా పని ఉంది నాకైతే. ఇంకా బండి తొక్కడం స్టార్ట్ అయ్యి కూడా 1 అవర్ అయింది. ఈరోజు 1.5 అవర్లో కంప్లీట్ అయింది. ఇంకా చేసినాం, ఇంకా జల్దీ జల్దీ తొక్కేసినాం. ఇంకా బండి కంప్లీట్ అయ్యి ఇంకా రోడ్డు మీదకి తెస్తున్నాం. ఇంకా అక్కడెక్కడ చూసుకోవాలి ఏమైనా వస్తున్నాయేమని. అప్పటి నుంచి ఒక 2 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నా, ఏదో ఒకటి వెహికల్ వస్తూనే ఉంది. యూతల నుంచి మా ఫ్రెండ్ గారు వీడియో తీస్తున్నాడు, నువ్వు రా ఏమస్తలేమంటాడు. అది సడన్గా చెప్పిన బ్రేక్ వేసి మొత్తం ఎగ్గో ఎట్లా అవుతా చూడు, అందుకనే దానికి స్లో రావాలా. అందుకనే వెయిట్ చేయరా, వెయిట్ చేయి, వస్తా వస్తా అంటే తొందర రానా, నాకు చేతులు పట్టుకుని పోతున్నాయి అంటున్నాడు. అప్పటి నుంచి పెట్టుకున్నాడు కదా, అందుకనే ఇంకా కట్ చేసి ఎక్కడ తిరిగి. ఇంక మనం డైలీ పెట్టే ప్లేస్లోనే, రొటీన్ ప్లేస్లోనే పెట్టాలి. ఈరోజు అయితే ఏదో బండి పెట్టినారు ఆల్రెడీ, అది కూడా పత్తిదే, బట్ ఈ ఊరిది కాదు. ఇంకా గది మళ్ళీ మ్యాటరు. ఈరోజు పొద్దుగాల వచ్చినా కదా, ఇంకా బండి కూడా తొందర అయిపోయింది. 7-8 లోపు అయిపోయింది. ఇంకా మనం పోవడమే లేటు. ఇంకా బండి అయితే అక్కడ పెట్టేసిన. దిస్ ఈజ్ మై బైక్ ఇది. సో ఇంకా ఇంటికి పోయి కొద్దిగా టిఫిన్ చేసి స్నానం చేయాలి, తర్వాత బండిలో కలుసుకుందాం. ఇంకా బై వచ్చేసా. ఇంకా మొత్తం స్నానం చేసుకుని చిన్న ఫస్ట్ బండి మొత్తం క్లీన్ చేయాలి. ఇంకా బకెట్ తెచ్చుకున్నా, బకెట్లో వాటర్ కూడా తెచ్చుకున్నా. మొత్తం ఈరోజు అది కాక పండగ ఉంది కదా, కొద్దిగా బండి నీళ్ళతో తుడుద్దామని ట్రై చేస్తా. బండి ఆల్రెడీ క్లీన్గానే ఉంది, బట్ కొద్దిగా తడి బట్టతో తుడిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. మళ్ళీ ఇంకా చూస్తా మొత్తం మా బండిలో ఏడ చూసిన పత్తిగో, పత్తి ఈడ పత్తి కింద పత్తి మొత్తం ఎక్కడ చూసిన. ఇంజన్లో కూడా పత్తి ఉంటుంది, ఇంజన్లో కూడా పత్తి.
కావాలంటే ఎప్పుడైనా చూపిస్తా ఇంజన్ లో దిండి దిండి పడి ఉంటే తీయాల, ఎప్పుడన్నా ఒకసారి ఫ్రీగా ఫ్రీగా ఉన్నప్పుడు చూపిస్తా. ఇప్పుడైతే బాలట్టు తెరిసి ఇంకా చూసేలేదు, అంత ఓపిక కూడా లేవు మనకి. జస్ట్ అట్లా ఆల్రెడీ ఇంకా పొద్దు నుంచి బండి తొక్కి ఫుల్గా అలిసిపోయింటాం. ఇంకా అది ఇది చూసుకోవాలంటే కాదు, ఎప్పుడన్నా ఆయిల్ చెక్ చేసుకోవడానికి తీస్తాను అంతే. డైలీ తీసేది ఏముంది, కొత్త బండి ఏమి ఏమై ఉంటుంది లేని పెద్దగా పట్టించుకోను. ఓ బకెట్ తెచ్చుకున్నా, మళ్ళీ యూతల సైడ్ కూడా చూసాను. ఇంకా ఇంకో బట్ట ఆడుందబ్బా. ఈ ఫోన్ ఎందుకు వస్తాయో సమ్మతి అయిపోలేదు. జస్ట్ మిస్ బస్సు తగులుతుండే గణపతి, ఒక గణపతి బొమ్మ ఓడిపోయింది కరిపియాల దీనికి. బాగా ఈరోజు బాగా మంచిగా తుడుచుకోవాలా. లోపలైతే అంత గలీజేం లేదులే. ఇక లోపల మొత్తం అయితే తుడిసేసుకున్న బండి క్లీన్గా. ఇంకా బయట అయితే దుమ్ము దుమ్ము పడింది మొత్తం. పొద్దున బాగుండే, ఇప్పుడు దుమ్ము ఎక్కువ పడింది. ఈయన గురించి చెప్తా. ఇప్పుడు మనం ఉండే షాపు రెంట్కున్నాం కదా, సో ఆ షాపు ఓనర్ ఆయనే. సో ఎప్పుడు ఎక్కడ కనిపించినా బాగానే మాట్లాడతారు వాళ్ళు, అంటే బాగా డబ్బులు ఉన్నోళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళతో ఎందుకు మనకి. బట్ బాగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు, అది బాగా నచ్చింది ఆయన దగ్గర. ఇంకా మొత్తం బండి అయితే తడి బట్టతోనే తుడుస్తున్నా, వట్టి బట్ట తుడిస్తే మొత్తం స్క్రాచెస్ పడతాయన్నమాట. సో మీరు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు అంటే మీ బండ్లు వెహికల్స్ ఏమన్నా ఉంటే గ్లాస్ని కొద్ది తడి బట్టతోనే తుడిచండి, ఎందుకంటే స్క్రాచెస్ పడితే బాగుండదు. తెలుసులే ఆల్మోస్ట్ అందరు తెలిసింటుంది. సో ఎవరికన్నా తెలియని వాళ్ళకి చెప్తున్నా, తడి బట్ట అయితే బెటర్ నాకు తెలిసి. బండి కూడా బాగా క్లీన్గా కనిపిస్తుంది తడి బట్టతో తుడిస్తే, బాగా నిఘనిగా షైనింగ్గా ఉంటుంది. మనం ఎక్కువ బండిని కడగాల్సిన పని కూడా లేదు, తడి బట్ట ఉంటే చాలు. బండి ఎప్పుడూ ఆ మాసకి, మనమైతే ఆ మాసకు ఒక్కటే లే కడిపించేది. మంత్లీ వన్ టైం ఏమో కడుగుతాం అంతే, అంతకుమించి ఎక్కువ లేదు. డైలీ తడి బట్టతో తుడుచుకోవడమే. డన్ అయిపోయింది, ఇంకా ప్యాకప్ ఇంకా పోవడమే లేటు. అతను కూడా వచ్చినాడు పిలుచుకొని వచ్చి ఇంకా పోతున్నాం. ఓకే బాయ్ సి యు, మళ్ళీ రన్నింగ్లో మాట్లాడుకుంటావు. డైరెక్ట్ మిల్లులో కలుసుకుందాం. రన్నింగ్లో అయితే అస్సలు వీడియో తీయలేకపోయినా, లోడ్ ఎక్కువ ఉంది కదా. నేను వీడియో తీయాలంటే ఒక చేత్తో డ్రైవింగ్ చేయాలి, ఒక చేత్తో మొబైల్ పట్టుకోవాలి, అందుకనే వీడియో అయితే తీయలే. ఇంకా మన బండి లోపల పెట్టేసి కాట కూడా అయిపోయింది అప్పుడే. ఇప్పుడు మనం అన్లోడ్ చేపిస్తున్నాం బండి. ఇంకా డైరెక్ట్ బండి దగ్గరకు వచ్చినాము, అన్లోడ్ అవుతుంది. మొత్తం హాఫ్ అన్లోడ్ అయింది ప్రజెంట్ ఇప్పుడైతే, ఇంకా హాఫ్ అట్లే ఉంది. ఇద్దరే ఈరోజు ఎందుకో స్లోగా అన్లోడ్ చేస్తున్నారు, డైలీ తొందరగా అన్లోడ్ అవుతుండే. ఈరోజు ఎందుకు చాలా టైం పడుతుంది. వినాయక చవితి ఉన్నా బాగానే వచ్చినారు అందరూ. వీళ్ళకి మన చేసుకొని తినేటోళ్ళకి ఇంకా యా పండగలు ఉంటాయిలే, పని చేసుకొని బతికేటోళ్ళకి ఉంటే ఇంకా అది. బండి అన్లోడ్ పూర్తయింది, మళ్ళీ కాటకెక్కేయాలి. ఎంటీ బండి కాటకెక్కిచ్చి అప్పుడు డివైడ్ చేయాలి ఎంత వచ్చిందో. సో ఈరోజు ఎంత వస్తుందో చూసి చెప్తాం. ఇక ఈరోజు బండి మ్యాక్సిమం 38 వచ్చింది, 38 చిల్లర వచ్చింది ఎక్కువే. సో మొత్తం పట్టి చేపించుకొని పోవాలి, ఎక్కడన్నా భోజనం చేసుకుని బయలుదేరడమే. భోజనం చేయడానికి కూడా వచ్చిందా, అన్నం పెట్టలేడు. అన్ని కూరలు పెట్టినాడు కానీ అన్నం పెట్టలేడు, అన్నం కోసం వెయిటింగ్. వచ్చింది అన్నం, అన్నం పప్పు అప్పడం మిర్చి బాగా ఈరోజు బాగా తినాలి, ఆకలి వేస్తుంది ఇంకా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక అంతే వీడియో, ఉంటా బాయ్.